ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుంచి మరికొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం నా ప్రజలారా నా ప్రజలారా ఆలకించుడి నేను మీకు సంగతి తెలియజేతును నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇజ్రాయేలీలు అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట విని ఎడలా నీవు మా మాట వినిన ఎడలా ఎంత మేలు ఎంత మేలు చాలండి ప్రియా దేవన్ బిడ్లారా ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్టయితే కాసాపు రాసినట్టు ఈ కీర్తన ఎనభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కనుక మనం చదివితే అయ్యో ఇజ్రాయిలు మాట వినిన ఎడల ఎంత మేలు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సందేశాన్ని మన జీవితాల్లో నీవు నేను దేవుని సంధికి వస్తున్నావు అయితే మేలు కలగాలని వస్తున్నావు ప్రతి ఒక్కరు కూడా ఇరుకుల్లో ఇబ్బందులు శోధనలు ఆటంకాలు ఎన్నో రకాల శ్రమల్లో దేవుని ఎందుకు వస్తున్నారు ఎందుకు మేలు కలగాలని వస్తున్నారు అయితే ఈ రోజున మనం చదివిన లేఖన భాగానికి ధ్యానం చేస్తే మేలు కలగాలని మనం వస్తున్నాం అయితే మేలు కలగలేకపోవడానికి గల కారణం ఏంటి దేవుడు మేలు చేసే దేవుడు కదా ఆయన కీడు చేసే దేవుడు కాదు కదా యహోవా అందరికీ ఉపకారి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు కదా అందరికీ మేలు చేసేవాడు కదా మరి అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తే అయ్యో నేను దేవుని సనికు నాకు మేలు కలగట్లేదు అనుకుంటారు చాలా మంది నేను దేవుని వస్తున్నాను నాకు మేలు కలగటం లేదు అని అనుకుంటా ఉంటారు ఎందుకు మేలు కలగట్లేదు అంటే ఇక్కడ ఈ చదివిన లేఖను భాగాన్ని ధ్యానం చేస్తే అయ్యో ఇజ్రాయేలు మా మాట వినిన ఎడల ఎంత మేలు ఈ రోజున ఎవరి మాట వినాలండి రోజున మన జీవితాలు కనుక ఆలోచన చేస్తే ఎవరి మాట వినాలి నీవు నేను కూడా దేవుని మాట వినాలి ఆయన మాటలు వినాలి ఆయన మాట వింటే అది మనకు మేలు ఈ రోజున నీవు నేను కూడా ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా వినాలి భయబృందో ద్వితీయ దేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మోషే ద్వారా ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు నీ మాట శ్రద్ధగా వినిన యహోవాటలా ఇక్కడ చూడండి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుడని అని యహోవ మాట మీరు శ్రద్ధగా వినాలి ఎలా వినాలంట శ్రద్ధగా వినాలి అంటే ఆయన మాట వింటే ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది ఆ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా ఆయనను ఎచ్చేస్తాడు స్తాడు ఆయన మాట వింటే ఈరోజు అనేక మంది ఆయన శని వస్తున్నారు కానీ ఆయన మాట వింటున్నారా ఆయన మాట వింటున్నా ఈ రోజున నీ జీవితంలో నువ్వు దేవుని శనికొస్తున్నావు మంచిది అయితే ఆయన మాట వింటున్నావా అయితే దేవుని వాక్యం చలమిస్తుంది ఎంతమంది వింటే అంతమందికి దేవుడు ఆశ్రయాలు ఇస్తాడు ఎంతమంది వింటే అంతమందిని దేవుడు దీవిస్తాడు అక్కడ మోస ద్వారా దేవుడు మాట్లాడుతూ భూమి మీద సమస్త జనముల కంటే ఆయన వారిని ఎచ్చిస్తాడని దేవుని వాక్యం చాలమిస్తుంది ప్రియా దేవుని పెట్లారా ఈ రోజున ఈ చదివిన లేఖను ధ్యానం చేయి నీ జీవితంలో నువ్వు దేవుని సన్నికి మంచిదే ఆయన సన్నిధికి వస్తున్న మంచిదే ఆయన సన్నిలో ఉంటున్నా మంచిదే అయితే ఆయన మాట వినగలుగుతున్నావా ఆయన మాట వినగలుగుతున్నావా ఆయన మాట ప్రకారం జీవించగలుగుతున్నావా నువ్వు గమనించాలి అందుకని మోసే విషయాన్ని చెబుతా ఉన్నాడు నీవు నేను మనమందరం కూడా నీవు దేవుడని ఓహో మాట ఎలా ఉన్నాడు శ్రద్ధగా వినాలి ఎవరు మాట అండి ఈరోజు ఒక అధికారికి మాట చెప్పినప్పుడు నువ్వు శ్రద్ధగా వింటావు లేకపోతే ఒక అధికారి మాటకు నువ్వు లోపడతావు లేకపోతే ఎవరో ఒక నాయకుడు చెప్పిన మాటకు వింటావు లోపడతావు కానీ ఈరోజున అనేక మంది జీవితాల్లో దేవుని మాట లోపడలేకపోతున్నారు దేవుని మాట వినలేకపోతున్నారు ఈరోజు మన జీవితాలు గమనించాలి ఎవరో సంగతి నీకు అనవసరం నీ జీవితంలో నీవు దేవుని మాట వినగలుగుతున్నావా ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదం కలుగుతుంది ఎప్పుడైతే ఆయన మాట వినవో అప్పుడు నీ జీవితంలో క్షేమం చూడలేవండి మనందరూ తెలుసు బైబిల్ అందులో ఏదైనా తోటలు ఆదా మావలు మనం గమనిస్తే ఆ వారు దేవుడిని ఓహో మాట విన్నంత కాలము వారు సంతోషంగా ఉన్నారు వారు ఎంతో క్షేమంగా ఉన్నారు ఎప్పుడైతే దేవుడి మాట వినుకోకుండా ఆ తినవద్దన పండు తిన్నారు అంతే వారి జీవితంలో మేలుపోయింది నష్టాలు మొదలైనాయి కష్టాలు మొదలైనాయి అందుకే ఈ రోజున ఇగో మానవుడు శ్రమలు 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 ఎందుకు శ్రమలు ఎందుకు వస్తాయి శ్రమలు ఆయన మాట వినకపోతే శ్రమలు వస్తాయి ఆ ఆయన మాటకు లోపడిపోతే కష్టాలు వస్తాయి అందుకనే ఆయన మాట విట్టి ఎంత మేలు అండి ఏదేరు తోటలు ఆదాము అవ్వలు ఆయన మాట విన్నారు ఎంత మేలు ఎంత సంతోషంగా ఉన్నారు ఈ రోజున ప్రియా దాని ఈ చదివిన లేఖను బాగానే ధ్యానం చేస్తే నువ్వు ఎలా ఉండవు నీ ఆత్మజీవితం ఎలా ఉంది నువ్వు ఆయన శనికొస్తున్నావు ఆయన మాట వినగలుగుతున్నావా అనేక మంది ఆయన శనికొస్తారు కానీ ఆయన మాట వినే స్థితిలో అనేక మంది లేరండి పరిస్థితి గ్రంథంలో ఇర్మియా గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కనుక మంచి చదివితే నేను నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడితేను కానీ నీవు నా మాట వినని నీ వంటివి నా మాట వినకపోవటం అది నీకు బాల్యం నుండే వాడుక ప్రియా దేని ఈ సందేశం నీ జీవితంలో ఇర్మియాతో ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడాను ఈరోజు జీవితంలో నీకు మంచిగా ఆరోగ్యం ఉంది నీకు సంపాదన ఉంది నీకు అన్ని బాగానే ఉన్నాయి ఇలాంటి సమయంలో నేను దేవుని మాట వినల్సిన సంవత్సరం నాకేంటండి ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏదన్నా బలహీనత వస్తేనో ఏదన్నా సమస్య వస్తేనో ఏదైనా కష్టం వస్తేనో అప్పుడు నేను దేవుని మాట వింటా కానీ ఇప్పుడు నేను ఆయన మాట వినాలి సంవత్సరం ఏమందండి ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం చూస్తే ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు తన దాసుల మాట్లాడుతున్నాడు సేవకుల మాట్లాడుతున్నాడు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంటే నేను వినని ఆయన లెక్క చేయకొక్కరిని వెళ్ళిపోతున్నా అంటే ప్రియా దేవుని ఆలోచించాలి ఈ మిషన్ ఇరు చాలా దుఃఖపడతానండి నేను నీ క్షేమ కాలంలో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడుతున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు మనం అనుకుంటాం సావుకుడు అనుకుంటాం సావుకుడు కాదండి సావుకుడు నోట్ల నుంచి సావుకుడి ద్వారా దేవుడినితో మాట్లాడుతాడు మాట్లాడేది సావుకుడు కాదండి నిలబడేది సావుకుడే కానీ మాట్లాడేది దేవుడు అండి ఈరోజు నువ్వు దేవుడి మాట నిర్లక్ష్యం చేయకూడదు నువ్వు దేవుడి మాట త్రోసిపోయకూడదు ఈరోజు నువ్వు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుడినితో మాట్లాడుతున్న సంగతి నువ్వు మర్చిపోకూడదండి ప్రియ దేని పెట్టలేరా ఇక్కడ ఇరిమియా చాలా వేదంతో ఈ మాట రాస్తున్నాడు ఈ రోజున ఈ సందేశం నీ జీవితంలో ఈ టెలివిజన్ ద్వారా దేవుని వాక్యం వింటున్నావు మంచిదే అయితే నువ్వు ఆయన మాటకు లోపడుతున్నావా ఆయన మాటను తృణీకరిస్తున్నావా ఆయన మాటకు విలువ ఇవ్వాలి ఆయన మాటకు నువ్వు గౌరవం ఇవ్వాలి అప్పుడు నీ జీవితంలో నీకు మేలు కలుగుతుంది నేను నీకు క్షేమంగా ఉన్నప్పుడే అంతే అర్థం ఏంటి తెలుసా ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు నీకు ఆరోగ్యం ఉంది నీకు సంపాదన బాగానే వస్తుంది నీకు బంధువులు బాగానే ఉన్నారు నీ స్నేహితులు బాగానే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు క్షేమంగా ఉన్నావు అయితే ఇప్పుడు దేవుని మాట నేను విను అను అంటున్నావు అంటే ఆయన త్రోసి వేస్తున్నావు కారణం ఏంటి తెలుసా దేవుని ఆలోచన వేరు నా కుమారుడా నా కుమార్తె ఈ సందేశం నీ జీవితంలో గమనించాలి ప్రసంగి గ్రంథం పండాధ్యాయంలో మొదట చూస్తే అక్కడ దుర్దినములు రాకమునిపే వీటి ఎందుకు సంతోషం లేదని చెప్పు సంవత్సరంలో నీకు రాకముడిపే అంటే ఒక దుర్దినాలు రాబోతున్నాయి అంటే ఇప్పుడు బాగానే ఉంది దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు క్షేమంగా ఉండవు నువ్వు మంచిగానే ఉండవు నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు అయితే దేవుడు ఎందు నీతో మాట్లాడుతున్నాడు అదిగో ఒక దినం రాబోతుంది ఒక కాలం రాబోతుంది ఇప్పుడు బాగానే ఉంది కాలం దేవుని ఈ సదన లేఖను బాగా మనం ధ్యానం చేస్తే ఇక్కడ ముందుగానే దేవునితో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు నీ క్షేమం కోరి మాట్లాడుతున్నాడు నీ క్షేమం కోరి నీతో మాట్లాడుతున్నాడు నీ బంధువులు క్షేమం కోరే కాదు నీ స్నేహితులని క్షేమం కోరే కాదు కానీ ఇదిగో నేను ప్రకటిస్తున్నా నా యేసు క్రీస్తు వారు కూడా నీ క్షేమాన్ని కోరేవాడు అది నీ క్షేమాన్ని కోరి మాట్లాడుతున్న మాట ఇదిగో ప్రసంగినంత పండించే మదనసులో దుర్దినములు రాబోతున్నాయి ఇప్పుడున్న ఆరోగ్యము ఒక పది సంవత్సరాల తర్వాత ఇదే ఆరోగ్యం ఉన్నదండి ఇప్పుడున్న పరిస్థితులు పది సంవత్సరాల తర్వాత ఇలాగే ఉన్నదండి అందుకనే ఇప్పుడు సుఖంగా ఉన్నావు ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు అయితే దేవునితో మాట్లాడుతున్నాడు రాబోతున్న కష్టంలో రాబోతున్న శ్రమంలో రాబోతున్న అనారోగ్యంలో నువ్వు క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు నా మాట వినాలి ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి ఈ సందేశం నీ జీవితంలో నాకు బాగానే ఉందిలే కదండి నాకు ఎవరితో పని లేదండి నాకు ఏ సేవకుడితో పని లేదండి నాకు ఎవరితో సహాయం నాకు అవసరం లేదండి కష్టపడుతుకుంటున్నాను నాకు మంచి ఉద్యోగం ఉంది నాకు మంచి సంపద ఉంది నాకు కావాల్సిన అన్నీ కూడా ఉంది అని చెప్పి ఎవరు మాట వినాల్సిన అవసరం లేదని ఒకరిని అనుకుంటున్నామేమో దేవునితో మాట్లాడుతున్నాడు ఎందుకు తెలుసా ఒక కాలం రాబోతుంది అది ఏ కాలం అంట దుర్దినములు రాకమునిపే వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకమునితే ఇప్పుడే నువ్వు దేవుడి మాట వింటే ఆయన మాట లోపడితే అది రాబోయే అపాయాన్ని తప్పిస్తాడు రాబోయే కష్టాన్ని తప్పిస్తాడు రాబోయే ఇబ్బందులు తప్పిస్తాడు ఆయన మాట వింటే అందుకని ఆయన మాట వింటే నీకు ఎంత మేలు ఆయన మాట వింటే నీకు ఎంత సంతోషము ఈరోజు నువ్వు ఆయన మాట వింటే దేవుడు కూడా సంతోషం అండి ప్రియాదని పెట్టలేరా ఈ సదన లేఖను బాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నేను నీకు క్షేమంగా ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడుతున్నాను అయితే మనిషి అనుకుంటాడు ఎప్పుడు నాకు ఇలాగే ఆరోగ్యం ఉండదు అనుకుంటాడు నా పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకుంటాడు ఎప్పుడు నేను ధనవంతుడిగా ఉంటాను అనుకుంటాడు ఎప్పుడు నాకు అన్ని వసతులన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాడు కానీ నా ఏది సంభవించినో ఎవరికి తెలియదండి అందుకనే ముందుగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్షేమంగా ఉన్నప్పుడే దేవుడితో మాట్లాడుతున్నాడు ఒక రోజున నేపథ్య క్షేమంగా ఉన్నప్పుడే తన నగరంలో పోయి చక్కగా పండుకున్నాడు అండి పండుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుందో తెలుసా ఇగో ఇప్పుడు నాకు క్షేమంగా ఉందనుకున్నావు ఇప్పుడు నా పట్టణం సంతోషంగా ఉందనుకున్నావు నా తెలియని బట్టి నా జ్ఞానం బట్టి నా రాజ్యాన్ని ఎంతగా పరిపాలన చేసుకున్నాను అన్ని సక్రంగా సమకూర్చుకున్నాను అని తన పడక మీద ఉండి ఆలోచిస్తుందిగా దేవుడు నేపథ్య నెజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఫిర్యాదు ఎవరు పెట్టారా ఈరోజు నీ జీవితంలో దేవుడు నీవు సుఖంగా ఉండావు క్షేమంగా ఉండావు అయితే దేవుడితో మాట్లాడుతున్నాడు ఎందుకు తెలుసా నీ జీవితంలో కష్టాలు నష్టాలు రాకముందే ఆయనతో మాట్లాడితే ఆ శ్రమలు కష్టాలు రాకోకుండా దేవుడిని కాపాడాలని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు దుర్దినములు రాకముందే వీటి నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే ఇప్పుడు ఆరోగ్యం బట్టి నువ్వు గర్వించకూడదు ఇప్పుడున్న సంపద బట్టి నీకు గర్వించకూడదు ఇప్పుడున్న నీకున్న జ్ఞానం బట్టి గర్వించకూడదు ఒక రోజున నీ సంపద నీకు నిన్ను వదిలిపెట్టేస్తుంది ఒక రోజున నీకున్న ఆరోగ్యం నుండి వదిలిపెట్టేస్తుంది ఒక రోజున నీకున్న ఏదైనా సరే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజులు ఒక రోజు రాబోతుంది అప్పుడు నాకు నువ్వు అంటావు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరం రాకముందే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సృష్టికర్త నీతో మాట్లాడు ఆశపడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు అయితే నువ్వు ఆయనకు అవకాశం కలుగుతావా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు అయితే మనుషులు తో మాట్లాడుతున్నాడు దేవుడు అయితే మనుషులు అనుకుంటాడు నాకు ఖాళీ లేదండి నాకు సమయం లేదండి దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుడికి నువ్వు అవకాశం వీలైపోతున్నావు ఈరోజు అనేక మంది ఉదయం కానీ రాత్రి పడుకున్న వారు కూడా మనుషులు పడుకులు తెస్తూ ఉన్నాడు కానీ దేవుడు నీతో మాట్లాడుతుంటే వారు దేవునికి అవకాశం ఇచ్చేవారుగా లేరండి దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు తన వాక్కుల ద్వారా తన ఆస్తుల ద్వారా ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు ఎందుకు తెలుసా ఇప్పుడున్న స్థితిని బట్టి కాదు రాబోయే పరిస్థితులు బట్టి నువ్వు మెలుకుగా ఉంటావని శుద్ధపాటు కలిగి ఉంటావని దేవుని వాక్యానికి లోపడతామని ఆయన మాట ప్రకారం జీవిస్తావని అప్పుడు ఆయన నీకు బాధ్యత కలిగి ఉంటాడు ఆయన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియా దేవట్లారా పరిశుద్ధ గ్రంథంలోంచి రెండవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన కనుక మనం చదివితే అక్కడ ఎలిసా ఒక తల్లి బిడ్డను బ్రతికించాడు ఆ బిడ్డను బ్రతికించిన తల్లితో చెబుతున్నాడు అమ్మ ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కరువు వస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడ కరులో ఉంటావు మంచిది కాదు నువ్వు ఎక్కడ ఉండటం అనుకూలమో నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి దైవజనుడు ఆమెతో చెప్పాడు దేవుడి స్తోత్ర ప్రియా దేవుని పెట్టారా ఈ సదుర లేఖన భాగాన్ని చేస్తే ఆమెతో చెప్పినప్పుడు ఏమండి చూడండి ఆమె దైవజనుడి మాట ఎంత శ్రద్ధగా ఉంది ఎందుకు తెలుసా దేవుడు ఎందుకు ఆమెతో మాట్లాడుతున్నాడు దైవజనుడు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడితే అది మనకి మేలు ఆయన మాట వింటే మన మేలు ఆయన నీతో మాట్లాడితే అది నీకు మేలు ఆయన మాటను వింటే అది నీకు మేలు ఇప్పుడు చూడండి ఆమెతో చెప్పాడు వెంటనే దైవజను చెప్పినట్టుగా ఆ దేశమును ఆ పట్టణమును వదిలిపెట్టి ఆమె ఇల్లు ఆమెకున్న పొలాన్ని వదిలిపెట్టి ఏడు సంవత్సరములు పిలుపుల దేశంలో ఆమె కాపురం అంటే నివాసం చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం దేవుని స్తోత్ర ప్రియా దేవుని పెట్లరా ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఇప్పుడు దేవుడు దైవజని ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఏడు సంవత్సరాలు ఇక్కడ ఏమొస్తుంది కరువు వస్తుంది ప్రస్తుతానికి కరువు లేదండి అక్కడ ప్రస్తుతానికైతే కరువు లేదు కానీ ఏం రాబోతుంది కరువు రాబోతుంది ఈరోజు మన జీవితాల్లో ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగుంది లేకపోతే నీకు సంపద బాగుంది నీకు అన్ని రకాల వనరులు బాగుండి అయితే దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితిలా కాదండి కొన్ని దినములలో ఇక్కడ ఏం రాబోతుంది కరువు రాబోతుంది అది ఎన్ని రోజులంట ఏడు సంవత్సరాలు కరువు వచ్చి ఇక్కడ ఉండబోతుంది కాబట్టి నీవు కరువులో ఉండటం దేవునికి ఇష్టము కాదు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు అనుకోలమో అక్కడికి వెళ్ళిపో ఏడు సంవత్సరాలు అక్కడ ఉండవు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే చెప్పినట్టుగా ఆమె అక్కడ నుండి తన ఇంటి వారిని తీసుకొని ఏం చేస్తా పిలుపు తెలుగు దేశంలోకి వెళ్ళి ఏడు సంవత్సరాలు అక్కడ ఉందండి ప్రియాదేవిలారా గమనించాలి ఈ ఎనిమిది అధ్యాయం రెండోత్సరం ఉంది అద్భుతమైన మాట ఏటో తెలుసా ఆమె అక్కడ నుండి దైవజుడు చెప్పినట్టుగానే ఆమె అక్కడ నుంచి లేచి బయలుదేరి వెళ్ళిపోయిందండి అంటే ఆయన మాట వింటూ ఎంత అద్భుతం చూడండి ఈరోజు అనేక మంది ఆయన మాట వింటం చాలా కష్టం అండి ఎవండి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటారు లేకపోతే పొలం ఉందండి పొలం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటారు అంటే నువ్వు పొలం చూస్తున్నావు ఇల్లు చూస్తున్నావు కానీ రాబోయే కరువు పరిస్థితి ఏంటండి నీ పొలము నీ కరువుని తప్పిస్తుందా నీ ఇల్లు నీ నీ వచ్చే కరువుని తప్పిస్తుందా లేకపోతే నీ కన్నది ఏది కూడా నీకున్న రోగాన్ని తప్పిస్తాయా లేకపోతే ఏ శ్రమలు నేను తప్పిస్తాయా ఏ శ్రమ వచ్చినా నీకున్నవి నువ్వు నమ్ముకున్నవి ఏవన్నా తప్పించగలవంటే ఏది తప్పించలేవండి తప్పించగలిగిన వాడు మన ప్రభుని యస్సుక్రీస్తు వారు మాత్రమే నీ కరువును తప్పించగలడు నీకున్న రోగాన్ని తప్పించగలడు నీకు వచ్చే శ్రమను తప్పించగలడు నీకు వచ్చే అపాయాన్ని ఆయన తప్పించగలడు ఎప్పుడు తప్పించగలడు నువ్వు ఆయన మాట వింటే దేవుని స్తోత్రా అయ్యో ఇజ్రాయేలు మా మాట విన్న ఎడలా ఎంత మేలు అండి ఇప్పుడు చూడండి ఏంటి మేలు దేవుడు మాట వింటే నీకు మేలు ఏంటని మేలు రాబోతున్న కరువులు నువ్వు క్షేమంగా ఉంటావు రాబోతున్న అపాయాలను తప్పించుకుంటావు రాబోతున్న ఇబ్బందులు తప్పించుకుంటావు ఎప్పుడు తప్పించుకుంటావు ఆయన మాట వింటే అది నీకు మేలు దేవుడు దైవజయుడు ద్వారా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె వింది కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏం కలిగిందంటే మేలు కలిగింది ఏంటి ఆ మేలు అంటే కరువు రాబోతుందని చెప్పినప్పుడు వెంటనే ఆమె వింది ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసింది తన ఇల్లును వదిలిపెట్టింది తన భూమిని వదిలిపెట్టింది అక్కడ వారందరూ కూడా వదిలిపెట్టేసుకుంది తన ఇంటి వారితో కూడా బయలుదేరి ఆమె పిలుపు దేశానికి వెళ్ళినట్టుగా మనసు చూస్తున్నాం ఎంత అద్భుతం చూడండి ఈ రోజు మన జీవితాల్లో నీ వాని మాట విన్నావా ఈరోజు చాలామంది ఏమంటే దేవుని మాటను వదులుకుంటారు కానీ ఇల్లును వదులుకోలేరు తనకున్న సంపాదన వదులుకోలేరు తన బంధువుని వదులుకోలేరండి ఎవరిని వదులుకోలేరు అవసరమైతే ఏ స్థాయిని వదులుకుంటారు కానీ ఆయన మాట వినటానికి నిరాకరిస్తారు కానీ ఎవరిని మాత్రం పోగొట్టుకోరండి రోజున నీ జీవితంలో ఆయన మాట వింటే ఈమె ఏం చేసిందండి ఆ ఇల్లు వదిలిపెట్టింది ఆ పొలాన్ని వదిలిపెట్టింది అక్కడున్న బంధువులందరూ కూడా వదిలిపెట్టేసి దేవుడు చెప్పినట్టుగా ఆమె అక్కడ బయలుదేరి పిలుపు దేశానికి వెళ్ళి ఏడు సంవత్సరాలు అక్కడ ఉందండి దేవుని స్తోత్ర ఈ రోజున మనకి మేలు కలగాలంటే ఏం చేయాలండి ఆయన ఏడు సంవత్సరాలు అంటే ఆ మూడు సంవత్సరాలు ఉందా మూడు సంవత్సరాలు లేదు నాలుగు సంవత్సరాలు ఉందా నాలుగు సంవత్సరాలు లేదు ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు ఏడు సంవత్సరాలు చెప్పినప్పుడు ఏమండి ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా కాదు కాదు ఆమె ఏడు సంవత్సరములు దైవజుడు చెప్పినట్టుగానే ఆమె పిలుపు దేశంలో నివాసం చేసింది తర్వాత ఏడు సంవత్సరముల తర్వాత మనం గమనించాలి ఇప్పుడు చూడండి ఆమె వెళ్ళిన తర్వాత ఆ దేశంలోకి ఏమొచ్చింది కరువు వచ్చింది ఆమె వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది కరువు వచ్చింది అంటే ఇప్పుడు ఆమెకు మేలేంటండి దైవజండి చెప్పిన మాట కదా ఆ ఊరిలోకి ఆ పట్టలోకి కరువు వచ్చింది కానీ ఆమె కరువులో లేదండి ఆమె కరువులో లేదండి ఆమె కుటుంబం కరువులో లేదండి ఈ ఈరోజు ఏమండి మేము దేవుని శాఖ వస్తున్నాం మంచిదే మా ఇంట్లో కరువులండి మా ఇంట్లో కష్టాలండి మా ఇంట్లో వ్యాధులండి మా ఇంట్లో బాధలండి ఏంటి కారణం దేవుడేమన్నా చేయలేకపోతున్నాడా దేవుడేమైనా ఆ కరువు తప్పించలేకపోతున్నాడా ఎందుకు తప్పించలేకపోతున్నాడంటే నీవు ఆయన మాట వింటలేదు కదా వస్తే నువ్వు రావచ్చు దేవుని సన్నికి కానీ ఆయన మాట వినగలుగుతున్నావా ఆయన మాట వింటే నీకు ఎంత మేలు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది ఆమె దేవుడి మాట వింది కాబట్టి ఇప్పుడు కరువులో నుండి ఆమె బయటికి వెళ్ళిపోయింది కానీ ఆ ఊరిలో కరువు వచ్చిందండి కానీ కరువులు ఆమె లేదు ఎలా జరిగిందంటే ఆమె దయవుజుని చెప్పినట్టుగా ఆ మాట వింది కాబట్టి కరువులో తప్పించుకుంది కరువు ఆ ఊరిలో వచ్చింది కానీ కరువులో ఆమె లేదండి దేవుని స్తోత్ర ప్రియా దేవుని జరిగిన ఈ లేఖను భాగాన్ని మనం ధ్యానం చేస్తే ఈ రోజున నీ జీవితంలో ఏమంటే నా జీవితంలో నీవు నేను కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన మాట వినటం వల్ల నీకు మేలు కలుగుతుంది ఈ రోజున నేను దేవుని సన్నికి నేను చాలా దూరం వెళ్తున్నానండి చాలా చోట్లకి వెళ్తున్నానండి ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నానండి మంచిదే ఆయన మాట వినగలుగుతున్నావా అందుకని ఆయన మాట ఇంటి నీకు ఎంత మేలు బైబిల్ అందులో రెండో రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కనుక మనం చదివితే ఇక్కడ నయమాను కనపడతాడు ఈ నైమాను ఆ సిరియా దేశపు సైన్యాధిపతి అండి అతడు చాలా పరాక్రమ గలవాడు అతడు మీద తీసుకొని ఇజ్రాయల్ దేశం వచ్చి యుద్ధం చేసి జయం పొందాడండి అతని జీవితంలో ఎన్నో జయాలు పొందాడండి అతను ఎంతో పరాక్రమ గలవాడు అతను రాజుగారి దగ్గర మంచి పేరు పొందినవాడు అతను మంచి పలుకుపడి కలిగినవాడు ఆఖరికి ఇజ్రాయల్ దేశం మీద కూడా యుద్ధం చేసి జయం పొందినవాడు అయితే అతనికి కుష్టి రోగం ఉందండి ఈ రోజున మన జీవితంలో కుష్టి రోగం అనే దానికి గర్వం కుష్ఠ రోగం అంటే గర్వం అహం అనేది అతనిలో ఉంది అందుకని అతను కుష్టి రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ ఇంట్లో పనిచేసే ఒక ఇజ్రాయల్ పిల్ల ఆ చిన్నపిల్ల ఇగో సోమరంలో నా ప్రవక్తలు ఉన్నారు అక్కడ కనుక నువ్వు వెళ్తే నా యజమానురాలి భర్త అక్కడికి వెళ్తే బాగుపడతారు అనుకొని ఆమె అక్కడికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అతడు తిన్నగా ఇజ్రాయల్ రాజు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం రెండవ ఈ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయంలో అక్కడ మన చదివిన లేఖను భాగంగాన్ని ధ్యానం చేస్తే ఎలిసా ప్రవక్త దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం ఎలిసా దగ్గరికి వచ్చి అదిగో కప్పుడు పంపించినట్టుగా మనం చూస్తున్నాం అయితే దైవజనుడు లోపల ఉండి పనివాడి పంపించాడు అంటాడు ఇదిగో నువ్వు వెళ్ళి యువర్ధ నదిలో ఏడు సార్లు మునగమని చెప్పినట్టుగా మనం చూస్తామండి ప్రియా పెట్టారా గమనించాలి దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా దైవజనుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అదిగో నువ్వు రోగంతో వచ్చావు నువ్వు వ్యాధితో వచ్చావు అయితే నీ వ్యాధి పోవాలంటే నీకు రోగం పోవాలంటే నీకున్న అప్పులు పోవాలంటే దైవజనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సంగతిని గమనించాలి అయితే అతను చెప్పిన మాటకు నయమాను అనే వ్యక్తి నేను వచ్చి యువర్థ నదులు మునగటం ఏంటి మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులేవా నువ్వు గమనించాలి నువ్వు దేవుని మాట వింటున్నావా మీ దేశంలో గొప్ప నదులు ఉంటే ఉండవచ్చు నువ్వు గొప్పవాడైతే కావచ్చు నీకు సంపాదన ఉంటే ఉండవచ్చు నువ్వు దైవ దగ్గర వచ్చి నువ్వు చులకన భావంతో చూడకూడదు అందుకనే ఆ నయమాను గొప్పవాడిగా రథాల మీద వచ్చాను నేను గొప్పవాడు అనుకున్నాడు ఇగో ఈ యోర్ధ నది లాంటి నదులు వీటికంటే శాష్ట్రమైనవి మా దేశంలో లేవా నీకున్న అతిశయను బట్టి నీకున్న గర్వాన్ని బట్టి నీకున్న రోగం పోవు నీకున్న శ్రమలు పోవండి దైవజన్ చెప్పిన మాట అతనికి సులభంగా తీసుకున్నాడు లోబడే మనసు లేదండి అతను తిరిగి రథాలు తిప్పి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న దాసులు అంటాడయ్యా నువ్వు శుద్ధుడు అవటకు వచ్చావు కదా ఆయన చెప్పింది కూడా శుద్ధుడు కమ్మడిగా చెప్పింది అతడు ఎవరి దర్దలకి వెళ్ళి ఏడు సార్లు స్నానం చేయమని చెప్పాడు కదా అది చేయటం ద్వారా ఆ మాట వింటుందా నీకు మేలు కలుగుతుంది కదా ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుని సన్నికొస్తారు వస్తారు ఆయన మాట మాత్రం వినరు ఆయన మాటకు లోపడరు నీకు మేలు ఎలా కలుగుతుంది నీకు ఆశీర్వదన ఎలా వస్తుంది ప్రియా దేని బట్ల గమనించాలి ఎవరో నీ మీద చేపెడితే ప్రార్థన చేస్తే నీకు రోగం పోదండి నువ్వు వినాలి ఆయన మాట లోపడాలి ఆయన మాట లోబడితే ఆ వాక్యం స్వస్థపడుతుంది ఆ వాక్యం బాగు చేస్తుంది ఆ వాక్యం నీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది అని గమనించాలి ప్రియా దేవుని పెట్టినారా అతను బయలుదేరిపోతుంది తన దాసులు చెప్పిన మాటకు అతను గ్రహించుకొని అతడు తిన్నగా నది నదికొచ్చి మనం చూస్తున్నాం రెండు రాజులందం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చు అప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యో నదులు యోర్ధా నదిలో ఏడు మార్లు మునగగా ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహం అతని దేహము పసిపిల్లల వాణి దేహము అతడు శుద్ధుడా అతడు శుద్ధుడు ఆయన ప్రియా దేని బెట్ల రా గమనించాలి అప్పుడు అతను జను చెప్పినట్లుగా ఎవరు చెప్పినట్లుగా దైవజనుడు చెప్పినట్లుగా నీ జీవితంలో దేవుడు దైవ ద్వారా దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితము వాక్యానుసారంగా జీవిస్తున్నావా నీ జీవితంలో వాక్యాన్ని అనువయించుకున్నావా నీ జీవితంలో వాక్యానికి లోపడుతున్నావా అప్పుడే ఎక్కడైతే లోపడతావో అక్కడే నువ్వు బాగుపడతావు ఎక్కడైతే నువ్వు లోబడతావో అక్కడే నువ్వు బాగుపడతావు అక్కడే స్వస్థపడతావు అక్కడే నువ్వు దీవించబడతావు దేవుని వాక్యము నువ్వు వెళ్తా ఉండగా దారిలో ఎన్ని వాక్యానికి లోపడతావా లేకపోతే దేవుని మందిరంలో దేవుని వాక్య వింట ఉండగా నువ్వు అక్కడ లోబడతావా ఎక్కడ లోబడితే అక్కడే దేవుడిని బాగు చేస్తాడు దేవుని స్తోత్ర అతడు తిన్నగా ఎవర్ధ నదిలోకి వెళ్ళాడు ఏడు సార్లు స్నానం చేశాడండి దావిజన్ చెప్పిడు మాటకు లోబడిపోయాడండి దేవుడే దైవజం ద్వారా నాతో మాట్లాడుతున్నాడన్న గ్రహింపు అయితే నువ్వు గొప్పవడైతే అవ్వచ్చండి నీకున్న స్థితిగతులు బట్టి నీకున్న ఆ పరిస్థితులు బట్టి నీకున్న ధనాన్ని బట్టి నీకున్న హోదాను బట్టి నువ్వు ఎప్పుడు కూడా దయచేసి సులభంగా చూడకూడదు దేవుని వాక్యముని నువ్వు స్వస్థపరిచేది దేవుని వాక్యముని స్థితిగతులు మార్చేది దేవుని వాక్యము నీకున్న రాబోతున్న ఉపద్రవాన్ని తప్పించేది అందుకని అతడు తిన్నగెళ్ళాడు దైవజనుడు చెప్పినట్లుగా దైవజనుడు చెప్పినట్టుగా యోర్ధ నదిలో ఏడు సార్లు స్నానం చేశాడు ఏడోసారి అట్లా మునిగి అలా లేచినప్పుడు అతని దేహం అంతా కూడా కుష్ఠరోగమంతా కూడా అలా దిగజారిపోయింది అతని దేహము పసిపిల్లవాణి దేహము అలే ఆయను ఎంత అద్భుతమంది ఈరోజు మన జీవితాల్లో దేవుని మాట వింటే ఎంత అద్భుతం అండి ఈరోజు ఎంతకాలము దేవుని శనికొస్తున్నావు ఎంతకాలము దేవునితో సహవాసం చేస్తున్నావు కానీ ఆయన మాట వెనుకోకుండా ఆయన మాటకు ఈ ఈరోజు మన జీవితంలో ఎంతకాలం ఉన్నా మన జీవితంలో మేలు చూడలేమండి ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు దేవుని శనికెళ్తున్నావు మంచిదే దేవుని వాక్యానికి లోబడుతున్నావా వాక్యాన్ని జీవిస్తున్నావా నైమాను వాక్యానికి లోబడ్డాడు దయవేదే ద్వారా చెప్పబడిన మాటకు లోబడి ఎవర్ధ నదిలోకి వెళ్ళాడు అతడు ఏడు సార్లు మునిగాడు ఏడు సార్లు మునిగితే జరిగింది అని తెలుసా లోపడ్డాడు కాబట్టి వాక్యానికి లోపడ్డాడండి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండ వాక్యానికి నువ్వు లోపడాలి చాలామంది జీవితాల్లో ఏమండి నేను చెప్పిందే మా దైవజన్యూ వినాలండి అది నీకు ఆశీర్వాదం కాదు నీ బలం ద్వారా నీకున్న స్థితిగతులు దాన్ని బట్టి దైవజనుడిని లోపరుచుకుంటే అది నీకు మేలు కాదు దైవచనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నా పంత నగ్గాలి అందరూ నా మాట ప్రకారం నడవాలనుకుంటే అది నీకు మేలు కాదు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ధనవంతుడు కావచ్చు నువ్వు బలవంతుడు కావచ్చు నువ్వు హోదా కలిలో కావచ్చు నువ్వు నాయకుడు అవ్వచ్చు నువ్వు డాక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు అండి ఎవరు అయినా సరే నువ్వు దేవుడి సనికి వస్తే వాక్యానికి నువ్వు లోపడాలి దేవుని స్తోత్రిరా నీలో అతిశయమైనంత కాలము నువ్వు వాక్యానికి లోబడవండి అప్పుడు నీ జీవితంలో మేలు కలగదండి ఈ సందేశం ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నాయమాను ధనవంతుడు ఎర్రబీగ రండి ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే వాక్యానికి నువ్వు లోబడాలి అప్పుడు నీకు మేలు ఫిర్యాదు ఏం పెట్టారా పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ రాజు గ్రంథం నాలుగో అధ్యాయంలో ఏడు వచ్చి ఒకసారి చదవండి ఆమె దైవజనుడైనా ఆమె దైవజనుడైనా అతని యొక్కకు వచ్చిన అతని యొక్కకు వచ్చినప్పటి తెలియజెప్పగా ఆ అతడు నీవు పోయి అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి ఆ నూనెను అమ్మి అప్పు తీర్చి అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుమని మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పిన దేవుని సోదరా ప్రియా దేవుని బిడ్డలారా ఈ రెండో రోజు గ్రంథం నాలుగో అధ్యాయంలో ఏడో వచ్చిన కనుక మనం చదివితే ఇక్కడ ఒక ప్రవక్తల శిష్యులు ఒకటి భార్య ఎలిషా దగ్గరికి వచ్చి అయ్యా అదిగో నా భర్త చనిపోయాడు అప్పుడు వాళ్ళు వచ్చి నా బిడ్డలు తీసుకెళ్లిపోవాలని చూస్తున్నారని చెప్పి దైవచంద్ర దగ్గరికి వచ్చిందండి ఈ రోజున దగ్గరికి వచ్చినప్పుడు దైవచంద్ర అన్నాడు అమ్మ నీ ఇంట్లో ఏముంది నా వల్ల నీకేమి కావాలి ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుని వాక్యం ద్వారా నా అవసరాలు తీరుతాయి దేవుని వాక్యం ద్వారా నాకు దేవులు వస్తాయి దేవుని వాక్యం ద్వారా నాకు నా కొదులు తీరితే అనే ఉద్దేశంతో రావాలి అప్పుడు దేవచండు చెప్పినప్పుడు ఆ మంది అయ్యా నా ఇంటిలో ఒక కుండ ఉంది ఆ కుండలో నూనె మాత్రమే ఉందయ్యా అప్పుడు అన్నాడు దేవచండు నీవు పోయి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎరవు త్యాగలను పాత్రలు తీసుకురా దైవజండి చెప్పాడండి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన చెప్పిన మాటను శ్రద్ధగా వినాలి నువ్వు వినకపోతే మేలు కలగదు ఆమె చెప్పిన మాట ప్రకారము ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎరవు త్యాగల పాత్రలన్నీ తీసుకొచ్చిందండి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా దగ్గరికి వెళ్తే దైవచండ్రి చెప్పాడు ఆ పాత్రలో లోపల నుండి నీవు నీ బిడ్డలు లోపల తలపేసుకొని ఆ పాత్ర ఎన్న నూనె పోయమన్నప్పుడు ఆ పాత్రలు చాలా పాత్ర పాత్రలు అండి ఆ పాత్రలు కూడా నూనె పోయి నూనె పోసిన తర్వాత దైవజం చెప్పినట్టుగా చేసిందండి దైవజం చెప్పినట్టుగా చేసింది కాబట్టి మరలా నిండిపోయిన తర్వాత మరలా తిరిగి దైవజన్ దగ్గరికి వెళ్ళింది అయ్యా నువ్వు చెప్పినట్టుగానే నేను చేశాను అయ్యా ఇదిగో ఆ పాత్రలో నుశాను అదిగో చెప్పినప్పుడు దయవజన్ చెప్పాడు అప్పుడు దైవజండి చెప్తున్నాడండి అంటే దేవుడే దైవజు ద్వారా మాట్లాడుతున్నాడు ఏ స్థితిలో ఉన్నా సరే నీ కష్టాలు తీరాలన్నా నీ అప్పులు తీరన్నా నీకు రోగం పోవాలన్నా నీ జీవితంలో అసమాధులు పోవాలన్నా దైవజుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ఖచ్చితంగా నువ్వు వింటేనే మేలు కలిగింది అప్పుడు ఆమెకు చెప్పిన మాట ఏం తెలుసా అమ్మా నీవు పోయి నిన్న పాత్రలు అన్నింటిలో ఉన్న నూనె అమ్ముకో అమ్ముకున్న డబ్బులతో వచ్చి ఆ డబ్బులతో నీ అప్పులు తీర్చుకో మిగిలిన నూనె ఉంది ఆ నూనెతో నీవును నీ బిడ్డలో బ్రతకండి అన్నాడు ఈ రోజున నేను బ్రతికించేది దేవుని వాక్యమే నీకున్న రోగాలు తీసేది దేవుని వాక్యమే నీ జీవితంలో నీకున్న అప్పులు తీర్చేది దేవుని వాక్యమే నీకు ఇచ్చేది దేవుని వాక్యమే ఈ రోజున నీ జీవితంలో దేవుడే తన దాసుల ద్వారా ఈ రోజున ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నిర్లక్ష్యంగా లేకుండా నీవు అనాలోచన లేకోకుండా శ్రద్ధగా నిలిపి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి ఆ మాటకు లోబడితే నీ జీవితంలో నీ నుండి దేవుని వాక్యం వచ్చు నీవు దేవుని మందిలో దేవుని వాక్యం నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుని వాక్యము శ్రద్ధగా వింటే అక్కడే నీకు మేలు కలుగుతుంది ఈ రోజున అప్పుల్లో ఉండవా ఈ రోజున అనారోగ్యంతో ఉండవా రోజు సమస్యలు ఉండవా ఈ రోజున కష్టమైన పరిస్థితులు ఉండవా ఈ రోజు కరువులో ఉండవా ఈ రోజు ఇబ్బందులు ఉండవా ప్రియా దొరిపెట్లరా ఎవరి వైపు చూడవద్దు నా ప్రభని క్రీస్తు వారు దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన మాటలకు ఇప్పుడే లోబడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే అక్కడే మోకరించి నువ్వు ప్రార్థన చెయ్యి దేవుని వాక్యానికి లోపెడితే అయ్యో ఇజ్రాయేలు నా మాట విని ఎడలా ఎంత మేలు మేలు ఎక్కడో జరిగిద్దని ఎక్కడికి వెళ్తే మేలు జరిగిద్దని నువ్వు ఆశపడి బాగపోవద్దమా దేవుని వాక్యం ద్వారా దేవుని మాట్లాడుతుండగా మాట్లాడుతున్నాగా ఇదే మిక్కిలి అనుకూలమని స్థాము నువ్వు ఏ స్థితిలో ఉండావో నువ్వు ఏ పరిస్థితిలో ఉండావో నా జీవితంలో మేలు కలగలేదనుకున్నావా ఇప్పుడే నువ్వు నీ ఇంట్లో ఉండావు ఈ టెలివిజన్ ద్వారా దేవుని వాక్యం నీ జీవితంలో ఈ టెలివిజన్ ముందు నువ్వు మోహరించి నువ్వు ప్రార్థన చెయ్యి ఇదిగో నేను ఈ రోజున మీ వాక్యాన్ని లోబడుతున్నాను అయ్యా అని చెప్పి నువ్వు మోహరించి నువ్వు వాక్యానికి లోపడు ఆ మాట విను అక్కడే నీ నువ్వు మోకరించిన స్థలంలోనే దేవుడిని దీవిస్తాడు నీకు మేలు చేస్తాడు అట్టి కృపదేవుడు ఈ సందేశం ద్వారా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం తల వంచి కన్నుముసడితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామములకు వందనములు సూత్రాలు తెలుస్తున్నాం అయ్యో ఇజ్రాయేలు మా మాట విని ఎడల ఎంత మేలు నాయన బైబిల్ ఎందులో ప్రభావ ఎంతమంది భక్తుల జీవితాలు మీరు చూస్తే మీ మాట విన్న వారందరి జీవితాలు మేలు కలిగింది నాయన ఎంతమంది జీవితంలో నాయన మీ మాటలు విన్నారు నాయన అలాంటి వారందరి జీవితాలు మేలు కలిగింది ఈరోజు టెలివిజన్ ద్వారా ఎందరైతే దేవుని సందేశం ఉన్నారో అది దేవుని వాక్యాన్ని గ్రహించి నాకు టెలివిజన్ ద్వారా ముందు కూర్చొని మోహరించి ప్రార్థన చేస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు దుఃఖపడుతున్నారు వ్యాధనలు పడుతున్నారో వారందరి జీవితాల్లో ఇప్పుడే అద్భుతమైన కార్యం జరిగించి వారి జీవితంలో గొప్ప మేలు జరిగించి మీరు మాత్రం మహిం పొందమని ఏ సై నాంబేట స్థుతులతో ప్రార్థిస్తూ ఈ సందేశం ప్రభు ఎందరైతే స్పాన్సర్ చేస్తున్నారు వారందరి జీవితంలో కూడా గొప్ప మేలు జరిగించి మీరే ఈ మహిం పొందమని ఏ సై నాంబేట స్థుతులతో ప్రార్థించడానికి వేడుకొని పొందినామ తండ్రి ఆ మేన్ మన తండ్రి అందిన ఒక ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మాన్యమైన సహవాసము సమాధానం చరిత్ర మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన మాట విని వారందరికీ ఆయన మేలు కలుగజేయును గాక ఆ యేసు రక్తమే జయం శిలు రక్తమే జయం ప్రవేశు నామానికే సంపూర్ణ జయం కలుగును గాక మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్ల ఆరాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతి ప్రార్థన మందిరము ఫాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్లు మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్